Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Nenu Abhishek Srinivas, consultant pediatrician neonatologist, Bloom Hospital, Kompally. ఏదైతే ఇప్పుడు సమ్మర్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ ఈ వర్షాకాలం, దాని తర్వాత చలికాలం, దీంట్లో మనము ప్రజెంట్ ఆల్రెడీ ఈ COVID-19 పాండమిక్, దీంట్లో మళ్ళీ అడిషనల్గా మనకి ఏదైతే వైరల్ ఫీవర్స్, దాని తర్వాత ఈ జలుబు, దగ్గు, జ్వరం, దాని తర్వాత ఈ డెంగ్యూ ఇట్లాంటివి ఎక్కువ ప్రబలే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సో దీని గురించి ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఏదైతే ఈ కరోనా వైరస్ అన్నది 3 స్టాండర్డ్ గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే, ఒకటి పిల్లలైనా పెద్దలైనా మాస్క్ ఒకటి ధరించడము, దాని తర్వాత ఏదైతే 6 feet డిస్టెన్స్ అంటారో అది 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దాని తర్వాత హ్యాండ్ హైజీన్ అంటే ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడము, అది కూడా ఏంటి అంటే అట్లీస్ట్ 1 నిమిషం వరకు నార్మల్ సోప్తో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి దాంట్లో ఏంటి అంటే అన్ని జ్వరాలు, దగ్గులు ఇవి కరోనా అన్నది మనము టెన్షన్ పడే అవసరం లేదు. ఈ టైంలో ఏది అంటే మామూలుగా యాన్యువల్ ఫ్లూ అన్నది చాలా కామన్గా చూస్తూ ఉంటాం, ఏదైతే స్వైన్ ఫ్లూ అంటారు, H1N1 అని అంటారు. ఇవి కాక ఏదైతే బ్రాన్కియోలైటిస్ అంటే ఆస్తమా లాగా ఏదైతే ఎలర్జీ, దీనివల్ల వచ్చే బ్రాన్కియోల్స్ అన్నది ఆ రంధ్రాలు చిన్నగా అవ్వడంతో బ్రాన్కియోలైటిస్ అన్నది బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ వైరల్ దాంట్లో ఏంటి అంటే యూజువల్గా స్వైన్ ఫ్లూ ఇట్లాంటి దాంట్లో ఏంటి అంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, దీంతోపాటు దగ్గు, సర్ది అన్నది ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో ఏదైతే యాంటీబయాటిక్స్ అన్నది ఏమీ రోల్ ఉండదు. ఇది ఏంటి అంటే వైరస్తో సంక్రమిస్తుంది. దీనికి ఏంటి అంటే మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒక CRP, సి రియాక్టివ్ ప్రోటీన్ అనేసి ఈ టెస్ట్ చేస్తాము. అయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏదైతే WBC కౌంట్ అన్నది తక్కువ ఉంటుంది, అయితే తెల్ల రక్త కణాలు అంటారు, అండ్ CRP అన్నది ఇది నెగిటివ్ ఉంటుంది అంటే వైరల్కి సంబంధించింది అని. ఇట్లాంటి దాంట్లో యూజువల్గా సిమ్టమాటిక్ జ్వరంకి, సర్దికి, దగ్గుకి వీటి వరకు వాడితే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఇది ఒకవేళ 2-3 రోజులలో తగ్గలేదు అంటే అప్పటికప్పుడు ఛాతీ ఎక్స్రే అన్నది చేసేసి దాంట్లో అది నిమోనియానా అంటే బ్యాక్టీరియా వల్ల అవుతుందా, లేదంటే వైరల్ ఈ ఫ్లూనా, లేదు అంటే ఈవెన్ మనకి ఈ COVID-19 కరోనా అన్నది కూడా మనకు ఫస్ట్ ఇనీషియల్ ఇది పిక్చర్ మనకు ఛాతీ ఎక్స్రేతో బయట తెలుస్తుంది. దాంట్లో ఏమైనా మనకు ఫైండింగ్స్ ఉన్నాయంటే ఏదైతే మనకు CT చెస్ట్ అంటారు, దాంట్లో మనకు క్లియర్ కట్ ఏదైతే ఈ గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అంటారు, అయితే COVID-19 సిచ్యువేషన్ దీంట్లో. అట్లా కాకుండా ఒకవేళ అది నిమోనియా ఇట్లాంటి దాంట్లో యూజువల్గా ఆ నిమోనిక్ ప్యాచెస్ అనే ఉంటుంది, దాని ప్రకారంగా ఒకవేళ నిమోనియా అయితే దానికి యాంటీబయాటిక్స్ వాడడం, అది కాకుండా బ్రాన్కియోలైటిస్ అయితే ఎలర్జీకి సంబంధించిన దాంట్లో నిబ్యులైజేషన్స్ ఏదైతే లివోలిన్ లేదంటే బుడికాట్ ఇట్లాంటి నిబ్యులైజేషన్స్ అంటారు అంటే ఆవిరి పట్టడం, దాంతో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటి అంటే మనకు ఈ బారిన పడకుండా ముందే మనం ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వేరే వాటికి అంటే ఏదైతే ఫ్లూ అన్నదానికి మనకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. యూజువల్గా 6 నెలల టైంలో మనము 2 డోసెస్ ఇచ్చేది ఉంటుంది నెల గ్యాప్లో, అంటే 6 నెలలకి మళ్ళీ 7 నెలలకి. ఈ ఇస్తే ఆల్మోస్ట్ మనకు 70-80% వరకు ఈ స్వైన్ ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, దాని బారిన పడరు. అండ్ ఆల్సో ప్రజెంట్ నీమోకాకల్ వ్యాక్సిన్ అన్నది కూడా అవైలబుల్ ఉంది, దీంట్లో కూడా 2 రకాలు, అయితే 13 strain అని ఉంటుంది, దాని తర్వాత ఇంకా తక్కువది కూడా ఉంటుంది. వాళ్ళ చాయిస్ని ప్రకారంగా ఈ నీమోకాకల్ వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే ఏదైతే నిమోనియా అన్న ఇన్సిడెన్స్ అన్నది తగ్గుతుంది, అండ్ ఆల్సో ఆ నిమోనియా అన్నది మెదడుకి ఎక్కడం ఏదైతే మెనింజైటిస్ అంటారు ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ నీమోకాకల్ వ్యాక్సిన్ అన్నది తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కాక రొటీన్ కేర్ ఏదైతే వర్షాకాలంలో అండ్ దీంట్లో ఏంటి అంటే ప్రొటెక్షన్ తీసుకోవడము, ఈ స్వెటర్ అన్నది లేదా కప్పి ఉంచడం, దాని తర్వాత ఈవినింగ్ 8 o'clock తర్వాత, 8 గంటల తర్వాత బయటికి వెళ్లకుండా, అండ్ ఎవరికైనా దగ్గు సర్ది ఉందంటే వాళ్ళ నుంచి దూరం ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఏంటి అంటే కంపేర్ టు ద అడల్ట్స్ పీడియాట్రిక్ గ్రూప్ వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళు ఈ ప్రజెంట్ పాండమిక్ ఏదైతే COVID-19 అన్నది బెటర్ టాలరేట్ చేస్తున్నారు. అది ఎందువల్ల అంటే ఏంటి అంటే వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ అన్నది చాలా
డెవలపింగ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల అండ్ ఆల్సో ఈ సర్దీ దగ్గు అన్నది ముందు కూడా చాలాసార్లు సర్దీ దగ్గు బారిన పడడం వల్ల ఆ ఇమ్యూనిటీ అన్నది పెరిగి దాని నుంచి ప్రొటెక్షన్ అన్నది అంటే ఒకవేళ ఆ పర్టికులర్ జబ్బు వచ్చినా ఆ కైండ్ ఆఫ్ మొర్టాలిటీ అంటే ప్రాణం రిస్క్ అన్నది చాలా తక్కువ ఉన్నది. సో కంపేర్ టు ద అడల్ట్స్ ఇప్పుడు మనకు అడల్ట్స్లో యూజువల్గా 80% వరకు ఏసిమ్టమాటిక్ ఉంటే అదే పిల్లల్లో 95% వరకు ఏసిమ్టమాటిక్ అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం పడడం లేదు. అండ్ అడల్ట్స్లో ఒక 20-15% హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉన్నది, పిల్లల్లో 5%. అండ్ వాళ్ళల్లో మొర్టాలిటీ అంటే ఏదైతే ప్రాణం పోయే ఛాన్స్ అన్నది 0.2% అంటే చాలా తక్కువ అన్నది ఉన్నది అన్నది ప్రజెంట్ డేటా అన్నది చెప్తుంది.